ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెను ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఉద్దేశించి ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ రాసింది, భూములతో బంతాట అనే ఆర్టికల్ రాసినటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. భూములు స్థిరాస్తులను ఏం చేయాలనుకుంటున్నారు? జగన్ సర్కారు నిర్ణయాలపై అనేక సందేహాలు. రైతుల భూమి పత్రాలపై జగన్ పేరు ఎందుకు? టైటిలింగ్ యాక్ట్తో లిటిగెంట్లకు ఊతమివ్వడమేగా ఒరిజినల్ పత్రాలు కాదని జిరాక్స్లు ఇవ్వడం ఏంటి? రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు అక్కర్లేదా? ఒక్కసారికే అనేక తలతిక్క వివాదాస్పద నిర్ణయాలు. మరోసారి ఛాన్స్ ఇస్తే మీ ఈ బిడ్డ ఏం చేస్తాడో అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తేనే తలతిక్క వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు, మరోసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆయన రాయడం జరిగింది ఆంధ్రజ్యోతిలో. సో అది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే 2019 అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఆమోదించడం దగ్గర నుంచి తాజాగా ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షి సంతకాలు అవసరం లేదని ప్రతిపాదించడం దాకా భూములు ప్రజల స్థిరాస్తులకు సంబంధించిన జగన్ సర్కారు తీసుకున్నటువంటి చర్యలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంకెవడైనా వచ్చి నాది అంటే మీ భూమి మీది కాదు అనేలా టైటిలింగ్ యాక్ట్ రూపొందించారు. ప్రభుత్వం నియమించే అధికారి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి కల్పించారు. బాస్, ఇది నా భూమే, ఇవిగో ఒరిజినల్ పత్రాలు అని చూపిద్దామనుకుంటే రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని జిరాక్స్లు ఇచ్చే పద్ధతి రుద్దుతున్నారు. ఫలానా వాళ్ళు సాక్షి సంతకం చేశారు, వాళ్ళనే అడుగుదాం పదండి అని గట్టిగా నిలదీద్దామనుకుంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు కూడా అక్కర్లేదని వాళ్లను లేపేస్తున్నారు. అన్నింటికీ మించి పట్టాదారు పాసు పుస్తకాలపై జగనన్న చిత్రాలు. ఎందుకు ఇదంతా? భూములను ఏం చేద్దామనుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రానున్న రోజుల్లో ప్రజలు మరింత ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఉద్దేశించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ మీద అనాలిసిస్ అందజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. ఆవిడతో మాట్లాడు దుర్గారు. హాయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటనేది, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడతారు అనేది, అలాగే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమలైతే రైతుల భూములు రైతులకు చెందకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఈ ఆర్టికల్ సారాంశంగా ఉన్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? ఏమండి, అసలు ఏం చెప్పాలి ఇలాంటి తలతిక్క నిర్ణయాలు తీసుకుంటుంటే ప్రభుత్వం? ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఇది ఒక రైతుకి భూమి కోల్పోయే పరిస్థితిని కల్పించే ఒక గెజిటెడ్ నిర్ణయం అన్నమాట ఇది. దీనివల్ల రేపొద్దున్న ఇప్పుడు అక్కడ చాలా వివరంగా ఇచ్చారు చూడండి. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అనుకోండి, సాక్షి సంతకాలు ఉంటాయి, ఇద్దరు చేత సాక్షి సంతకాలు పెట్టిస్తాం, అంటే దగ్గర వాళ్లే కాకుండా బయట వాళ్ళ చేత కూడా మనం ఒకళ్ళది పెట్టిస్తాం. ఇప్పుడు అసలు సాక్షి సంతకాలు అక్కర్లేదంటే ప్రతిదానికి సాక్షి అవసరం మనకి. ఇప్పుడు వాళ్ళు పేపర్కి సాక్షి అని ఎందుకు పెట్టుకున్నారండి? సాక్షి అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు? ఆ పేపర్కి పేరు సాక్షి అనేది చాలా ముఖ్యం మనకి. ఒక సాక్ష్యం లేకుండా మనం ఏది నమ్మం? ఇప్పుడు కోర్టుకు వెళ్ళినా సాక్ష్యం అడుగుతుంది కదా, మీ దగ్గర ఒరిజినల్ పత్రాలు ఉండవు, మీకు ఏమో సాక్షి సంతకం చేసిన వాళ్ళు ఉండరు, మరి ఎవరు చెప్తారు మీ తరఫున ఈ భూమి నా మీదేనండి అని చెప్పడానికి ఒక మనిషి ఉండాలి కదా. ప్రభుత్వం కాదు, ఒక లిటిగెంట్ వచ్చాడు ఇక్కడ ఏదో కొరిపెట్టాడు, ఇది మీది కాదు అంటున్నాడు కాబట్టి నీది కాదు అంటారు రేపు పొద్దున్న. ఇప్పుడు ప్రజలు ఏమైపోతారు అంటే ఇది ఎవరి కోసం తీసుకొచ్చాడు, ఈయన లిటిగెంట్ల కోసం తీసుకొచ్చాడా, లేకపోతే తనకు కావలసిన వాళ్ళ కోసం తీసుకొస్తున్నాడా, లేదు వీటిని తీసుకెళ్లి ప్రపంచ బ్యాంకుకి తాకట్టు పెట్టుకోవడానికి చేస్తున్నాడా? చాలా ఆలోచించాల్సిన విషయాలండి. ఇది ఆషామాషి కాదు ఇది. దీనివల్ల ప్రజలు అసలు ఈ భూమిని కోల్పోతారు, ఇల్లును కోల్పోతారు, వాళ్ళ ఆస్తి మొత్తం కోల్పోతారు. ఇది ఒక చిన్న విషయం కాదు. దీని మీద కనుక ప్రజలు దృష్టి పెట్టకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అది ఒక భూతంలాగా వాళ్ళని మింగేస్తుంది ప్రతి ఒక్కళ్ళని, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క మనిషిని. కాబట్టి అసలు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పినట్టుగా ఈయన మీరు ప్రతి సభలో మీరు విన్నారంటే మీ బిడ్డ అంటాడు. ఏమిటి బిడ్డ, ఇంకా చిన్న పిల్లాడా,
52 ఏళ్ళు వచ్చి చిన్నపిల్లాడండి, మీ బిడ్డకంటే రేపొద్దున భూములు కూడా మీ బిడ్డకి ఎవరా అని బతిమాలుకుంటాడేమో. ఒక్క ఛాన్స్ అని వచ్చాడు, ప్రజలు మునిగిపోయారు, అన్ని రకాలుగా ముంచేశాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులమయం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ భూముల గురించి వచ్చి భూమిని తీసుకొచ్చి మీ బిడ్డకి ఇవ్వరా భూమిని అమాయకంగా అడుగుతాడా? అడిగితే ఏమవుతుందండి? ప్రజలు మొత్తం కోల్పోతారా? ఇది చాలా ఆలోచించాలండి. ఇప్పుడు అసలు సాక్షి సంతకాలు అక్కర్లేదు. ఇక్కడ చెప్తున్నారు కదా లిటిగెంట్లు కబ్జాదారులకి, వాళ్ళ కోసమే ఈ యాక్ట్ అన్నమాట. అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే ఫోటో వేసేసాడు ఈరోజు, రేపొద్దున్న సాక్షులు ఉండరు, రేపొద్దున రిజిస్ట్రేషన్ చేశాక మనకు ఒరిజినల్స్ ఇవ్వడు. ఈయన పెట్టుకున్న వాటికి మనం పోనీ న్యాయ నిపుణుల దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు ఒరిజినల్స్ ఏవి అంటారు. బ్యాంకుకి మనం తనఖా పెట్టుకోవడానికి వెళ్తే ఒరిజినల్స్ అడుగుతారు. ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా మనకే నష్టం అండి. భూములు స్థిరాస్తులకు సంబంధించి జగన్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అసలు హక్కుదారులకు హాని జరిగేలా, లిటిగెంట్లు కబ్జాదారులకు మేలు చేసేలాగా ఈ నిర్ణయాలు ఉన్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలుపై గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. వివాదాస్పదమైన ఈ చట్టంపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో విషయం అక్కడితో ఆగింది. అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా వివాదాస్పదమైనయే. వాటిల్లో భూములు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంకా వివాదాస్పదంగా ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అసలు హక్కుదారులకు హాని జరిగేలా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందని, అదే మనం చెప్పుకున్నాం, లిటిగెంట్లకు కబ్జాదారులకు మేలు చేసేలాగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందనేది వీళ్ళ సారాంశంగా చెప్పచ్చు. నిప్పుతో చెలగాటం అంటూ, రైతులకు భూమి కేవలం ఒక ఆస్తి కాదు, అది వారి భావోద్వేగం. అలాంటి భూములతోనే జగన్ ఆటలాడుకుంటున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వ భూములను తెగనమ్మాలనుకున్నారు, అది వీలు కాకపోవడంతో బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. సముద్ర తీరం వెంట ఉన్న భూములకు సర్వే నెంబర్లు ఇచ్చి మరీ వాటిని ప్రైవేట్ కంపెనీలు టూరిజం హబ్లకు ఇచ్చేశారు. ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై అప్పులు తీసుకున్నారు. ఇక మిగిలింది ప్రజల భూములు, అలాగే ప్రజల ఆస్తులే. టైటిల్ చట్టం ద్వారా ప్రజల సాగు భూములు ఆస్తులను కూడా తాకట్టు పెడతారా? అందుకే ప్రతి భూమి పట్టాపై జగన్ తన పేరు ఫోటో వేసుకుంటున్నారా? రాష్ట్రంలో 1.35 కోట్ల సర్వే నెంబర్ల పరిధిలో 3,40,23,510 ఎకరాల భూమి ఉంది. ఇదంతా ప్రైవేటు భూమే. ఇక ప్రజల ఇంటి స్థలాలు ఇతర ఆస్తుల అదనం 3.40 కోట్ల ఎకరాల భూమి విలువ 2,00,00,000 ఉంటుంది. ఆ విలువను అమాంతం పెంచేసి బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి గంపగుత్తాగా అప్పులు తెచ్చే ఆలోచన ఏమైనా జగన్కు ఉందా? లేకుంటే ఇన్ని చిత్ర విచిత్ర విన్యాసాలు ఎందుకు చేస్తున్నట్లు? ఈ అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది కూడా ప్రభుత్వమే. భూముల రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్స్ ప్రభుత్వం వద్దనే ఉంచుకుంటామని కొత్త విధానం తీసుకొచ్చారు. ఇదో ఆందోళనకరమైనటువంటి అంశం. ఇక టైటిల్ చట్టం ద్వారా కార్పొరేట్ తరహాలో ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తామని చట్టంలోనే పొందుపరిచారు. ఇక దీని పనల ఫక్తు వ్యాపారం చేయడం అని తెలుస్తోంది. సో అసలు ల్యాండ్ టైటిల్ ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు సముద్ర తీరం వెంట ఉన్న దాన్ని కూడా ఇచ్చేసాడు ఆయన. ఏమిటి, సముద్ర తీరం వెంట ఉండే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు ఇదేది మన రిషికొండ ఉంది చూడండి, ఇవన్నీ మనకి వాతావరణంలో వచ్చే మార్పులు అప్పుడు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు వాటిని అడ్డుకునే విధంగా ఉంటాయి. అలాగే సముద్ర తీరంలో భూములు ఇచ్చేస్తే అది వాళ్ళు అక్కడ ఇదేంటి హోటల్స్ అవి కట్టేశారనుకోండి, దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది ప్రజలకి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఎవరి ఫోటోలు లేకుండా లోపల బయట కూడా ఒక జగన్మోహన్ రెడ్డి ఫోటోనే కాకుండా వైఎస్ఆర్ అనే పేరు వేసుకుంటున్నాడు ఆయన. వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా అన్నమాట. అన్నీ తీసుకోవచ్చు మీరు. సో అది అందరికీ చెందే భూమి కింద ఉండాలి అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. కాబట్టి ప్రజలు ఇప్పుడు తెలివిగా ఆలోచించి వాళ్ళు ఓటు వేయాలి, లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి